బంగారు భవిష్యత్తున్న విద్యార్థులు రెచ్చగొట్టే వారి మాటలు విని తమ చదువును పాడు చేసుకోవద్దని అన్నారు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య. ఎల్లారెడ్డిపేట మండలంలోని దుమాల గురుకుల పాఠశాలలో విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య పాఠశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఏ విధమైన సమస్యలు సౌకర్యాలు ఏమి ఉన్నా పాఠశాల సిబ్బంది లేదా అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. పర్ క్యాపిట ఫుల్ తక్కువైంది సార్. ఇప్పుడు రేట్లు పెరిగినాయి కాబట్టి పర్ క్యాపిట సరిపోవట్లేదు. మాకు కాలేజ్ వాళ్ళకి మాకంటే కొంచెం ఎక్కువ వస్తుంది. మేము 450 అట్లా ఉన్నాం కాబట్టి సరిపోవట్లేదు సార్. అంతే రేట్లు పెరిగినాయి కాబట్టి ఫుడ్ సరిపోవట్లేదు. ఇట్లా పిల్లలు ఎంత అవేర్నెస్ వచ్చింది అంటే ఏంది అది తెలుసుకోగలుగుతున్నారు అంటే ఏం జరుగుతుంది అనేది. ఓకే, రేట్లు పెరిగినాయి కాబట్టి ఇచ్చేసి సరిపోవడండి. గవర్నమెంట్ పెంచాలి. వేరే ఏం లేవు కదా సమస్యలు? ఏం లేవు కదా బట్ట ఏమైనా ఇబ్బంది చేస్తుర్రా? స్టాఫ్ మేడంలు చదువుకోమంటారు అంతే తప్ప అదే ఓకే. మళ్ళీ మేడంలోనేమో ప్రిన్సిపల్ మాది క్లాసులు తీసుకోమనాలి. తీసుకోమనంటే అంటే అట్లంటే కోపం. అప్పుడప్పుడు వస్తాయి సార్. అంటే ఇక వాళ్ళు డైలీ చేస్తూ ఉంటారు కదా, ఇక అప్పుడప్పుడు సడన్ గా మిస్టేక్ అయి కూడా చెప్తాం. వాళ్ళతో కూడా మాట్లాడదాం. అంటే నైన్త్ టెన్త్ నుండి ఉండాలి కదా. సిఆర్ ఉంటారు కదా, ఉండరా? మీ ద్వారా చపాతీ ఏమైనా చేయిస్తున్నారా? అంటే కాదమ్మా, ఎవ్రీ క్లాస్ చపాతీ మీరే ఇస్తారా? క్లాస్ వైజ్ అంటే వాళ్ళు చెప్తే చేస్తారా? మీరే కావాలని చపాతీలు మీరు ఎందుకు చేస్తారు? అంటే 400 మెంబర్స్ వాళ్ళు ఒక 10 మెంబర్స్ వాళ్ళు అయితే సహాయపడతారు. ఇప్పుడు మీ క్లాస్ వైజ్ రిప్రజెంటేటివ్ సెంటర్ హౌస్ లీడర్ సెంటర్ వాళ్ళందరితోటి ఓఎస్డి గారు వస్తారు కదా, నెక్స్ట్ ఆఫ్ ద ఆర్సీ గారు వస్తున్నారు. వాళ్ళందరితో కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేద్దాం. మీటింగ్ ఏర్పాటు చేసేసి ఈ సమస్యలు ఏమున్నాయో వాళ్ళకి చెప్తే డిస్కస్ చేసేసి వితిన్ ద ఇన్స్టిట్యూషన్ అంటే ఈ స్కూల్ లోపల పరిష్కరించేటువంటి చేస్తారు. ఓకే, దాని గవర్నమెంట్ నుంచి అంటే మినిస్టర్ గారు చెప్పి చెప్పిద్దాం. ఓకే, మీరు హాలిడేస్ పోయించినాక పెడదామా? మీటింగ్ పోయే ముందు పెడదామా? పోయించినాక పెడదామా? ఓకే, ఎందుకంటే ఇంటికి పోయేస్తే ఎనర్జీ వస్తుంది. ఓకే ఓకే బిడ్డ, బాయ్. మీ వాళ్ళందరికీ మీ స్టూడెంట్స్కి అందరికీ చెప్పు, ఆర్సీఓ గారు వస్తున్నారు, ఓఎస్డి గారు వస్తున్నారు అని. మేము కూడా ఇప్పుడు ఎంపీపీ మేడం వచ్చారు, ఇంకా మేడం సర్పంచ్ మేడం వచ్చారు. నెక్స్ట్ మీ కోఆర్డినేటర్ మీటింగ్ అప్పుడు సర్పంచ్ గారు ఎంపీపీ గారు వస్తారు.